నమస్తే, ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సూళ్లూరుపేటలోని రాష్ట్రీయ కళామంచ్ మరియు ఏబిఇపి వారి ఆధ్వర్యంలో చిన్నారులకు ఆన్లైన్ ద్వారా డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించి అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్న వారికి ఏబిఇపి వారి నేతృత్వంలో బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబిఇపి మరియు రాష్ట్రీయ కళామంచ్ ప్రతినిధులు సన్నీ, రామకృష్ణారెడ్డి, మనోజ్ కుమార్, తేజ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రీయ కళామంచ్ సహకారంతో ఈరోజు ఆన్లైన్ డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఏబిఇపి రాష్ట్రీయ కళామంచ్ ఆధ్వర్యంలో ఆన్లైన్ డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కాంపిటీషన్కి అనేక మంది విద్యార్థులు సూళ్లూరుపేట నగరంలో విద్యార్థులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ యొక్క విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్య కళలు బయటికి తీసుకురావడానికి ప్రతి విద్యార్థులు ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయటికి తీసుకురావడం ఉద్దేశంతో ఈ యొక్క కోవిడ్ వారియర్స్ అనే ఒక టాపిక్ ఇచ్చి విద్యార్థులందరినీ కూడా స్కూల్ విద్యార్థులందరికీ ఈ యొక్క కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులందరూ కూడా ఈరోజు బహుమతులు ఇస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. విద్యార్థులందరూ కూడా దేశభక్తి కలిగి ఈ యొక్క దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది. విద్యార్థి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ప్రతి ఒక్క విద్యార్థిలో ఏదైనా విద్యార్థి సమస్యలుంటే వాళ్ళని పరిష్కరించడం, అదేవిధంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను బయటకు తీయడానికి రాష్ట్రీయ కళామంచ్, బీటెక్ స్టూడెంట్స్ కోసం టెక్నికల్ వింగ్, అదేవిధంగా మహిళల వింగ్ని మహిళల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఏబిఇపిలో మహిళా వింగ్ ఒకటి, ఇలాగ విద్యార్థి సొసైటీలో ఉన్నటువంటి ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడడానికి స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ అనేక వింగ్స్ లో ఈరోజు విద్యార్థి పరిషత్ ఏబిఇపి ముందుకెళ్తుంది. మెడికల్లో కానీ అయితే మెడివిజన్ కానీ, అగ్రికల్చర్ అయితే అగ్రివిజన్ కానీ, ఇలాగ విద్యార్థుల్లో ప్రతి ఒక్కరికి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి ఈ యొక్క జాతీయ పునర్నిర్మాణం కోసం ఏబిఇపి పనిచేస్తుంది. విద్యార్థుల్లో దేశభక్తిని నింపాలి. ప్రతి విద్యార్థి దేశం గురించి ఆలోచించాలి, ఈ దేశం గురించి పనిచేయాలి. ఇప్పుడు చదువుకునే విద్యార్థులందరూ కూడా ఈరోజు దేశం గురించి ఆలోచించట్లేదు. ఖచ్చితంగా మనంతా కూడా ఈ దేశం గురించి ఆలోచించి ఈ దేశాన్ని ఒక నెంబర్ వన్ దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడాలి. అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో భారతదేశానికి ఒక ముందడుగు వేసేదానికి కూడా ఇప్పుడు విద్యార్థులందరూ, యువత అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తే ఖచ్చితంగా మన భారతదేశాన్ని తొందరలో మనం ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూస్తాము. అందులో భాగంగా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ యొక్క టాలెంట్స్ ని, అదేవిధంగా ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా ఎదుర్కొని ప్రశ్నించడానికి కూడా ముందుకు రావాలి. అందుకోసం ఏబిఇపి మీకు ఎలాంటి విధంలో అయినా కానీ ఖచ్చితంగా తోడ్పడుతుంది. ప్రతి ఒక్క విద్యార్థులు కూడా అందరూ కూడా చేకూరి ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏ విధంగా అయితే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో ఉందో విద్యార్థులందరూ కూడా భాగస్వాములై అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఏబిఇపి కోరుతుంది. గడిచిన 2 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనీషా అనే దళిత అమ్మాయిపై 4 దుండగులు మానభంగం చేసి హత్య చేసి అతి దారుణంగా మనీషాపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన చోటు చేసుకుంది. దీంతో సూళ్లూరుపేటలోని ఏడిపిఎస్ నాయకుల ఆధ్వర్యంలో మనీషా కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ
బజార్ వీధుల్లో ర్యాలీని నిర్వహించి సూళ్లూరుపేట ఎంఆర్ఓకు దళితులపై జరుగుతున్న అన్యాయాలను అఘాయిత్యాలను అరికట్టాలని వినతి పత్రంను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏడీపీఎస్ నాయకులు ఆవుల ప్రసాద్, ఎర్రబోతు సుబ్రహ్మణ్యం, గోపి, చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. దుర్మార్గంగా రాత్రి 1:30-2 గంటలకి కాల్ చేశారు డిపార్ట్మెంట్, గవర్నమెంట్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. ఎక్కడైనా ఏమైనా జరిగితే పిఎం రిపోర్ట్ పిఎం చేస్తారు, బాడీని వాళ్ళ బంధువులకు అప్పచెప్పేస్తారు. ఏదైనా మరణం కావచ్చు, మర్డర్ కావచ్చు, ఏదైనా వాళ్ళ బంధువులకి బాడీని అప్పచెప్తారు. అయితే చివరికి అక్కడున్న గవర్నమెంట్, అక్కడున్న ఒక సన్యాసి ముఖ్యమంత్రి వాళ్ళ కులపోళ్ళు బయటపడిపోతారని, వాళ్ళ బంధువులు బయటపడిపోతారని, వాళ్ళ బంధువులే రేపు చేసిన బిడ్డలని వాళ్ళ కాపాడుకోవాలని ఉద్దేశంతో అసలు బాడీ బాడీ ఒకటి రాత్రి 2 గంటలకు తగలబెట్టేశారు. ఇది ఎంత దుర్మార్గం చూడు. ఆ బిడ్డ అక్కడ దళిత బిడ్డ, అంటే దళితుల్లో చాలా రకాలు ఉంటారు. అక్కడ దళిత బిడ్డ మనీష, బ్రహ్మాండంగా చదివే బిడ్డ, ఎక్సలెంట్ అయిన బిడ్డ. ఆ బిడ్డని ఆ విధంగా చేస్తే నిన్న బీహార్లో ఒక చిన్న పసిబిడ్డతో బ్యాంక్కి వెళ్తుంటే ఒక ఆవిని దుర్మార్గంగా కొవ్వెక్కిన మదం పట్టిన కొడుకులు లాక్కొని ఆటోలు వేసుకొని ఒక మారుమూల ప్రాంతాలకు పోయి ఆమెను ఆత్మ రేప్ చేసి ఆ బిడ్డకి ఆమెకి తాడు కట్టి ఒక నదిలో పాడేశారు నిన్నే. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దళితుల పైన ఎప్పుడూ లేని విధంగా అత్యాచారం జరుగుతున్నాయి. నదిలో పారేసిన తర్వాత ఆమె కేకలిని ఆమెనైతే కాపాడగలిగినారు. ఆమె బిడ్డ అయితే సరిపోయింది. ఎక్కువ మంది జనం మనముంటే మనం ఈ దేశాన్ని పరిపాలించి అటువంటి వాళ్ళకి మనం దృష్టి పెట్టాల్సింది. ఈరోజు మనం కింద మన చేయి కింద ఉంది, వాళ్ళు పైరున్నారు. అలాంటి పరిస్థితుల కారణం ఏంటంటే మనకు ఐక్యమత్య లేకటం. మనమందరం కూడా మన వాళ్ళని ఐక్యపత్యం చేసేందుకు మనం అందరూ కూడా కృషి చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఈ అమ్మాయి మనీష అనే అమ్మాయి చాలా తెలివిగల పాప. కాలేజీలో మీరు కొన్ని గ్రూప్స్లో పెట్టాను. నేను కూడా కాలేజీలో ఆ అమ్మాయి చదువుకొని ఫస్ట్ ర్యాంకు స్టేట్లోనే ఫస్ట్ ర్యాంక్ ఆ కాలేజీలో వస్తే ఉపాధ్యాయులు అందరూ వరుసగా నిలబడుకొని అమ్మాయి కాళ్ళకు నమస్కారం చేస్తున్నారు. అమ్మాయి వస్తూ ఉంటే అంత చిన్న పాప. అందరూ కాలేజీలో ఉండే వాళ్ళందరూ, టీచర్స్ కానీ, హెడ్ మాస్టర్, మన ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళందరూ కూడా అమ్మాయి కాళ్ళకు నమస్కారం పెడుతున్నారు. అంటే ఒక దళిత మహిళ అమ్మాయి ఎంతో మేధావి కాబట్టి ఒక ఉన్నత స్థాయికి పోవచ్చిన ఒక అమ్మా మన జాతి పాపని దారుణంగా నలుగురు మానభంగం చేసి రేప్ చేసి నాలుగు కోసి నడిమించేసి చంపేశారు. హాస్పిటల్ చంపేశారు. హాస్పిటల్ వర్గం కూడా సరిగ్గా చూడక అమ్మాయిని అక్కడ చచ్చిపోయే పరిస్థితి చేశారు. ఈ అత్య మానభంగం చేసిన ఎవరంటే ఈ పిల్లకాయల వాళ్ళ నాయన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ మోడీ దగ్గర కూర్చో ఉండారు, పక్కనే ముఖ్యమంత్రి దగ్గర కూర్చోండారు. అంటే ముఖ్యమంత్రికి మోడీకి కావాల్సినటువంటి అంత ముఖ్యమైనటువంటి వాళ్ళ పిల్లలు ఈ మానభంగం చేశారు. కాబట్టి ప్రభుత్వం అక్కడ ఈవెన కలెక్టర్ కూడా వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళ నాయన్ని కాల్తో కొట్టాడంట కలెక్టర్. న్యాయం చేయాల్సిన ఎస్పి పోలీసులు అంతా కూడా వాళ్ళ ఇంట్లో జొరబడి ఏ పేపర్లో సాక్ష్యాలు లేకుండా చేసేసరికి అన్నీ జొరబడి తీసుకొచ్చారని మనం వాట్సాప్లో చూస్తున్నాం. అదేవిధంగా దారుణంగా ఒక కుటుంబాన్ని వాళ్ళ ఇంటి ముందు కూర్చొని పార్టీ కార్యకర్తలు, రే నువ్వు బయటకు రాదా, నువ్వు ఎందుకు మమ్మల్ని ఎదిరించి నువ్వేం చేయగలవన్నీ దబాయింపులు చేస్తుంటే ప్రజా ఉద్యమం దేశవ్యాప్తంగా ఈ పాప కోసం మళ్ళాంటి వాళ్ళు
ఈ దేశం మొత్తం మీద ప్రజా ఉద్యమం చేయడం వల్ల అది చాలా పెద్దది అవుతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఇప్పుడు వాళ్ళకి ఏదో సేఫ్టీ సెక్యూరిటీ ఇచ్చినట్టుగా నటిస్తున్నాడు. కానీ ఈ విధంగా కారణం ఏమిటంటే, ఇప్పుడు ఎక్కడో జరిగింది మనకు సంబంధించిన అమ్మాయి కాదు అని మనం అనుకుంటే కాదు, రేపు వాళ్ళ జరిగింది రేపు మనం జరగచ్చు. కాబట్టి దేశవ్యాప్తంగా మనమంతా కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ఈ దేశాన్ని పరిపాలించమని చెప్పాడు ఆయన. ఎట్ట పరిపాలించాలి చెప్పండి మనం ఈ దేశాన్ని. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ చెన్నై నుండి కారులో నిన్న అర్ధరాత్రి గూడూరుకు వెళుతున్న తరుణంలో నాయుడుపేట మల్లం హైవే సర్కిల్ వద్ద ముందు వెళ్తున్న లారీని ఎమ్మెల్యే కారు ఢీకొట్టడంతో ఎమ్మెల్యే కారుకు పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది. అయితే కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే వరప్రసాద్ కు ఎలాంటి గాయాలు తగలలేదు, కానీ డ్రైవర్కు మరియు గన్మ్యాన్కు స్వల్ప గాయాలు కావడంతో నాయుడుపేట ఎస్ఐసిఐలు స్పాటుకు చేరుకుని వీరికి ప్రథమ చికిత్స చేయించి వేరే కారులో గూడూరుకు పంపడం జరిగింది. దీంతో ఎమ్మెల్యే వరప్రసాద్ కు పెద్ద ప్రమాదం నుండి బయటపడడం జరిగింది. తెలుగుదేశం నాయకులు చెంగాళమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ ముప్పాళ్ళ వెంకటేశ్వరరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని తెలుగుదేశం నాయకులు, ఆయన అభిమానులు, ఆయన స్నేహితులు మరియు తెలుగుదేశం నాయకులు చెంగాళమ్మ దేవస్థానం మాజీ బోర్డు మెంబర్ ఆకుదొట్ట రమేష్ ఆధ్వర్యంలో ముప్పాళ్ళ వెంకటేశ్వరరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద బర్త్డే కేకును కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. అనంతరం సాయినగర్ గిరిజన కాలనీలోని మహిళలకు బట్టలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పలువురికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరెడ్డి అభిమానులు, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు. I'm not going to do this.
మాతా పరమేశ్వరన్ మహ. ఈరోజు మాజీ చైర్మన్ శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి మాజీ చైర్మన్ ముప్పాళ్ళ వెంకటేశ్వరరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సూళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిధిలో సాయినగర్లో పేదవాళ్ళకి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా బజార్లో బాబూజీ వీధిలో తోపుడు బండ్లు నెట్టే మహిళలకి వాళ్ళకు కూడా ఈ శారీ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. 1 గంటకి అన్నదాన కార్యక్రమం ఉంది. సుమారు 200 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆయన గత 2 సంవత్సరాలు చెంగాళమ్మ చైర్మన్గా చేశాడు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు. తిరునాళ్ళు అయితేమి ఇంకా గొప్ప కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేశాడు. కాబట్టి మేము ఆయనతో ఉన్న సఖ్యత 2 సంవత్సరాలుగా ఆయనతో కలిసిమెలిసి మేము బోర్డు మెంబర్గా ఆయన చైర్మన్గా ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశాము. ఆ కృతజ్ఞత భావంతో ఆయన ఈరోజు జన్మదిన సందర్భంగా మేము పలు సేవా కార్యక్రమాలు సూళ్ళూరుపేట పట్టణంలో చేస్తున్నాము. అక్టోబర్ 15 భారత మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ కీర్తిశేషులు డాక్టర్ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని సూళ్ళూరుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలోని అబ్దుల్ కలాం విగ్రహం వద్ద డాక్టర్ జిఎంకే ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు సూళ్ళూరుపేట సేవా సమాఖ్య వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు, ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ఆ సంస్థ ప్రతినిధులు ఉస్మాన్ బాషా ఎస్ఎస్ న్యూస్ ద్వారా తెలియజేశారు. ఫ్రెండ్స్, ఎందరో మహనీయులు, ఆ మహనీయుల్లో మనకు గుర్తుకొచ్చే మహోన్నతులు శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు, మన మాజీ రాష్ట్రపతి మిజైల్ మ్యాన్గా ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి మహనీయులు. అలాంటి గొప్ప వ్యక్తి ఎన్నో సత్కారాలు చేశారు. మరి ఆయన యొక్క జయంతి వేడుకలు మన సూళ్ళూరుపేటలోని హై స్కూల్లో ఆయన విగ్రహం వద్ద అక్టోబర్ 15 ఏర్పాటు చేస్తున్నాం. ఆరోజు రక్తదాతలు, రక్తదాత సేవకులు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి డాక్టర్ జిఎంకే ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు సూళ్ళూరుపేట సేవా సమాఖ్య తరఫున ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఆ మహనీయునికి ఒక చిన్న కానుకగా రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతున్నాను. అదే రోజు కోవిడ్ సంక్షోభ సమయంలో వేలాది మందికి అన్నపూర్ణల మరి అన్నం పెట్టినటువంటి అనేకమైనటువంటి అన్నదాతలు ఉన్నారు. అలాంటి అన్నదాతలను కూడా సత్కరించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా తప్పకుండా మరి ఈ మహోన్నత కార్యక్రమానికి అక్టోబర్ 15 సూళ్ళూరుపేట హై స్కూల్ గ్రౌండ్లోని అబ్దుల్ కలాం విగ్రహం వద్ద ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటారు కదా, మీరు పాల్గొనండి, 10 మందికి తెలియజేయండి. థ్యాంక్ యూ. ఎస్ఎస్ న్యూస్ సెంటర్తో సమాప్తం.